కూడాను గౌరవకరంగా ఈరోజు ఇంత హ్యాపీగా ఉండడం అనేది 20 సంవత్సరాల నుంచే సంపాదించుకొని పవన్ కళ్యాణ్ సార్ పార్టీ పెడితప్పుడే ఉడుగు దుంగులు వస్తాయి నిలబడాలా అని నిన్నదనుకో ఇప్పుడు మనం నిర్ణయించి సొంతగా గెలుస్తామని ధైర్యం లేదు, ఓడుతాను భయం లేదు, ఒక మార్పు చేస్తామని కంటివతలో చెప్పినాడు. అదే నిదానంతో జన సైనికుడు పాత సైనికుడు అదే కనిపిస్తున్నాడు. ఏ జనసేన, ఏ పవన్ కళ్యాణ్. మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పానా నియోజకవర్గంలో ఎంతో అద్భుతంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మేమెంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా యువకులు ఈరోజు ముందుకొచ్చి ఈ విజయోత్సవాలు చాలా గ్రాండ్గా జరుపడం, ఈరోజు పాలాభిషేకం జరిగిన డిప్యూటీ సీఎం అనేందుకు మాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. అతనిని అసెంబ్లీ గేట్లు తాకనీయమని చెప్పినారు, కొంతమంది కారు కూతలు కూర్చున్నారు. కానీ అన్న పవన్ కళ్యాణ్ సారు పాతికేళ్ళ భవిష్యత్ అన్నాడు. కానీ 10 ఏళ్ళు వెయిట్ చేసిన 10 ఏళ్ళు వేసినందుకే ఈ స్టేజ్లో వచ్చినాము. కానీ 100గా గెలిచినాం మేము. కానీ ఇంకా వెయిట్ చేస్తున్నాం 10 ఏళ్ళ భవిష్యత్ అన్నాడు సారు. కానీ రాజకీయ గురించి అవగాహన లేదని చాలామంది అవహేళన చేసినారు. కానీ ఇప్పుడంతా నోటి మీద ఏలేసుకునేటట్లు చేసినారు రాజకీయం. అదే పవన్ కళ్యాణ్ సార్ అంటే అందుకనే జనసేన పార్టీ అంటే యువకుల పార్టీ, అందుకనే యూత్ పెద్ద ఎత్తున చూస్తున్నారు. కానీ జెండా పట్టుకుని కానీ భయపడే ఉన్న పాన నియోజకవర్గంలో అటువంటిది 10 ఏళ్ళ సంవత్సరాలు వెయిట్ చేసినాం, ఎన్నో అవమానాలు భరించినాం. కానీ ఈరోజు చాలా సంతోషంగా తలెత్తి గర్వంగా నిలబడినామంటే అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ సార్ తరపు నుంచి అందరం మేము చాలా హ్యాపీగా ఉన్నాం. జై జనసేన, జై హింద్. నా పేరు రాష్ట్ర మత్స్యకార, నా పేరు గోవిందరాజు, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి.